నంద్యాల స్థానిక సంజీవ్ నగర్ గేట్ దగ్గర గల శ్రీ విష్ణు హాస్పిటల్ నందు ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ మహమ్మద్ ఇలియాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ విభాగాన్ని ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ బాబన్ గారు ప్రారంభించారు. డాక్టర్ బాబన్ గారు మాట్లాడుతూ డాక్టర్ మహమ్మద్ ఇలియాస్ గారు పురిటి పిల్లలు చిన్న పిల్లలకి బరువు తక్కువ పిల్లలకి మంచి వైద్యం అందించడంలో ప్రావీణ్యత సాధించారని ఆయన సేవలో నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు అందుకోవాలన్నారు. అదే విధంగా డాక్టర్ దస్తగిరి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వైద్య శిబిరాలకు అవగాహన సదస్సులకు డాక్టర్ మహమ్మద్ ఇలియాస్ హాజరై చిన్నపిల్లల వైద్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మెయిన్ ప్రాబ్లమ్ పుట్టిన తర్వాత పిల్లలకి బరువు తక్కువ పుట్టే పిల్లల్లోనే అన్ని సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఏమంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడము, ప్లస్ చాలామంది పిల్లలు పల్లెటూర్లలో కొంచెం డెలివరీస్ అవ్వడము, ఇంటీరియర్స్ నుంచి రావడం వల్ల కొంతమందికి బేబీ కేర్ కూడా తెలియదు. డెలివరీ అవ్వగానే ఎట్లా ఏం మేనేజ్ చేయాలి, బేబీస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, దానివల్ల మన దగ్గరికి వచ్చేసరికి ఇన్ఫెక్షన్స్ తోటి తీసుకొని వస్తారు. అట్ ద సేమ్ టైం పుట్టిన తర్వాత కూడా వాళ్ళలో షుగర్ ప్రాబ్లమ్స్ అని ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్, ప్లస్ మదర్స్ ఎక్కువగా చుట్టుపక్కల ఉండే మదర్స్ ఇంటీరియర్స్లో మాల్ న్యూట్రిషన్ మదర్స్ ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకంటే నేను గవర్నమెంట్లో కూడా వర్క్ చేశాను. సో మదర్స్ మాల్ న్యూట్రిషన్ అవ్వడం వల్ల బేబీస్ కూడా నెలలు నిండిన తర్వాత కూడా బేబీస్ తక్కువ బరువుతో పుడతారనమాట. అన్నిటికంటే ప్రాబ్లమ్ మెయిన్ అదే. అట్లా నెలలు నిండిన తర్వాత తక్కువ బరువుతో పుట్టడం పిల్లల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళని మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అనేది మా ఎక్కువ ఫోకస్ అయింది. ఏమంటే ఫుల్ టర్మ్ అయినా కూడా లో బర్త్ వెయిట్తో పుట్టిన పిల్లలకి మేము ఎక్కువగా కేర్ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నాము. ప్లస్ సర్ఫెక్టెంట్ అవైలబిలిటీ కూడా ఉంది మా దగ్గర. అంటే చిన్నపిల్లల్లో ఊపిరితిత్తులు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇంజెక్షన్ ఇస్తాము, దానికి సంబంధించిన అవైలబిలిటీ. తర్వాత ఈ బరువు తక్కువ పిల్లలు ఫోటోథెరపీ మేనేజ్మెంట్స్ అడ్వాన్స్డ్, తర్వాత ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇట్లాంటివి కూడా మేము అవైలబిలిటీగా చేస్తూ ఉన్నాము. ఇలియాస్ గారు మంచి ఎక్స్పోజర్ ఉన్నాడు, ఆయనకి పుట్టిన శిశువుల గురించి మంచి అవగాహన ఉంది, మంచి ట్రైనింగ్ ఉంది, స్కిల్స్ కూడా డెవలప్ చేసుకున్నాడు. పెద్ద హాస్పిటల్ కూడా ట్రైనింగ్ వచ్చినట్టున్నారు కాబట్టి ఆయన యొక్క సర్వీసెస్ ఇక్కడ ప్రజలు కూడా ఉపయోగించుకోవాలి, అదేవిధంగా ఆయన కూడా అభివృద్ధి చెందాలి, సమాజానికి కూడా కాస్త బాధ్యత వహించి సేవ చేయాలని, పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అందుబాటులో ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా ఆయన సేవ చేస్తారని, అది అభివృద్ధి చెందాలని మళ్ళీ ఒక్కొక్కసారి ఆశిస్తున్నాను. నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరగా శ్రీ విష్ణు హాస్పిటల్ నందు డాక్టర్ మహమ్మద్ ఇలియాస్ గారు పెడియాట్రిక్ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయం. నంద్యాల పట్టణంలో వైద్యులకు మొదటి నుంచి అత్యుత్తమ సేవలు అందించడంతో పాటు ప్రజల్లో చైతన్యపరచడము, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా నంద్యాల వైద్యులు ప్రముఖ స్థానంలో ఉన్నారు. అలాగే ఇలియాస్ గారు కూడా ఈ పుట్టబ పిల్లల్లో వచ్చే సమస్యల గురించి తనకు అవకాశం ఉన్నప్పుడంతా కాలేజీలలో అయితేనేమి, మదర్స్ దగ్గర అయితేనేమి అవగాహన కల్పించి భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే ఎలా ఉండాలని ఒక చైతన్యం కూడా భరిస్తే వైద్యుడిగా ఒక భావితరాల పిల్లలకు ఆరోగ్యవంతమైన పిల్లలు ఎలా కలగాలని మహిళా కాలేజీలో మేము రెడ్ క్రాస్ తరఫున కూడా కొన్ని సేవా కార్యక్రమాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం, వారు కూడా దానికి సమయం కేటాయించాలి. అంతేకాకుండా నంద్యాలలో చాలా స్వచ్ఛంద సంస్థలు ప్రజల కోసము చైతన్యపరచడం, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎవరు ఆహ్వానించినా కూడా ముఖ్యంగా పిల్లల వైద్యులు తమ విలువైన సేవలు అందించాలని విజ్ఞప్తి చేస్తూ, ఇంకా ఇలియాస్ గారు తన అద్భుతమైన సేవలు నంద్యాల పట్టణ ప్రజలకు ముఖ్యంగా చిన్నపిల్లలకు అందించాలని చెప్పేసి మేము ఆయన మంచి ఆయన చేతుల పిల్లలు మంచి ఆరోగ్యాలు అన్నీ అందాలని చెప్పేసి ఆశిస్తున్నాం. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట